వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 జోరుగా సాగుతోంది. నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గర పడింది. మొదటి వారం హేమ, రెండో వారం జాఫర్, మూడో వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠం మధ్య శనివారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. అదిరిపోయి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో జరిగిన ముచ్చట్లను చూపించారు. హౌస్లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్కి బాబా భాస్కర్ నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఫేస్కి నల్లటి క్రీమ్ పూసుకొని నవ్వించారు. ఏంట్రా ముఖానికి పూసుకున్నావు అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. దీనికి మహేష్, నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అంటూ సమాధానమిచ్చాడు. నేను చదివింది 8, నువ్వేం చదివావు అని బాబా భాస్కర్ అడగగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేష్. అంత చదువుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నువ్వు అంత చదువుకుంటే నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోయావంటూ పంచ్ వేశారు. ఇక హాల్లో సోఫాలో రాహుల్, పునర్నవీలు రొమాంటిక్ ముచ్చట్లు పెట్టారు. సడన్గా రాహుల్ లేచి, మనం ఇలా పడుకొని ఉంటే మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకొని ఉంటే నువ్వే పిలిచావంటూ ఫైర్ అయింది పునర్నవి. ఇది ఇలా ఉండగా కిచెన్లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్ళిపోవడంతో మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికకు సర్ది చెప్పారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో గత 4 వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు హార్ట్ఫుల్గా ఉంటారు, ఎవరు మాస్క్ వేసుకొని ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడుతున్నారన్న దాన్ని పూర్తిగా గమనించిన హోస్ట్ నాగార్జున వాళ్ళ ప్రవర్తనకు తగ్గట్టుగా అవార్డ్స్ ఇచ్చారు. బాబా భాస్కర్ బెస్ట్ కుక్కర్, పునర్నవి బెస్ట్ అంపైర్, రాహుల్ బిగ్ మౌత్ అవార్డు, అశురెడ్డి బెస్ట్ బనానా అవార్డు, మహేష్ విట్ట పుల్లలు పెట్టే అవార్డు, వితికా షేరు బెస్ట్ భూతద్దం, శ్రీముఖి లౌడ్ స్పీకర్, శివజ్యోతి బెస్ట్ ఆనియన్ కట్టర్, వరుణ్ సందేశ్ బెస్ట్ ఫ్రూట్, రోహిణి బెస్ట్ కత్తెర, రవికృష్ణ బెస్ట్ ఇయర్. ఇలా ఇంటి సభ్యులందరికీ అవార్డులు ప్రకటించి పునర్నవితో షీల్డ్ అందించారు నాగార్జున. ఈ సందర్భంగా బాబా భాస్కర్, పునర్నవి రాహుల్కి చురకలేశారు. ముఖ్యంగా హౌస్లో పులిహోర రాజాగా పేరొందిన రాహుల్కి గట్టి అక్షింతలే పడ్డాయి. ముందు నువ్వు నీలా ఉండు, మాస్క్ వేసుకున్నట్టుగా ప్రవర్తించకు, నువ్వు ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తావు. శ్రీముఖి విషయంలో నువ్వు మాస్క్ వేసుకొని ఆమె ముందు ఒకలా, వేరే వాళ్ళ ముందు ఒకలా ప్రవర్తించకు, పాట ఎలా పాడతావో ఆట కూడా అలానే ఆడు అంటూ నాగార్జున చురుక వేశారు. 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా మొత్తం 7 ఎలిమినేషన్ జోన్లో ఉండగా వారిలో శివజ్యోతి, వరుణ్ సందేశ్లు సేఫ్ అయినట్టు తెలిపారు నాగ్. ఇక మిగిలిన 5 బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్లో ఒకరు రేపటి ఎపిసోడ్లో సూట్ కేసు సర్దేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.